సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రామగుండం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ బీజేపీపై అధికార టీఆర్ఎస్ పార్టీ అసత్య ఆరోపణలు చేయడం శోచనీయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. బుధవారం మంచిర్యాలలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని విమర్శించారు. 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం 49% వాటా 49% వాటా ఉన్న వాళ్ళు, చిన్న వాటా ఉన్న వాళ్ళు, పెద్ద వాటాదారుకి తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు. రెండోది, అటువంటి ప్రతిపాదన గాని, అంటే సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసే ప్రతిపాదన గాని ఆలోచన గాని కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని చాలా క్లియర్ గా చెప్పారు. దీన్ని కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎందుకంటే కార్మికుల మనసులో కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే తప్పుడు ప్రచారం చేసిండ్రో దీంతో కొంచెం భయాందోళనకు గురయ్యారు కార్మికులు. కానీ ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రైవేటైజేషన్ గురించి ఎటువంటి ఆలోచన లేదని చెప్పడంతో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దాన్ని ఇన్ని రోజులేమో సింగరేణిని ప్రైవేటైజ్ చేస్తామంటారు, ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి, బాల్కా సుమన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ 49% ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని ప్రైవేటైజ్ చేయము, దాన్ని భవిష్యత్లో అమ్మము అని గ్యారంటీ ఇవ్వమని అడుగుతారు. ఇన్ని రోజులేమో మొత్తం సింగరేణి ప్రైవేటైజేషన్, ఇప్పుడు కేవలం 49% గురించి మాట్లాడుతున్నారు. మనందరికి తెలుసు, ఏ వ్యాపారమైనా, ఏ బిజినెస్ అయినా, ఏ కంపెనీలు అయినా చిన్న వాటాదారుడు నిర్ణయం తీసుకోలేడు. కంపెనీల కంపెనీస్ కార్పొరేట్ లా ప్రకారము, చట్టం ప్రకారము ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం పెట్టి అందులో డైరెక్టర్స్ యొక్క ఓటును బట్టి మెజారిటీ ఓటు ఎటు వస్తే అట్లా దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి బోర్డులో మెజారిటీ డైరెక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నారు. ఒకటి బోర్డు యొక్క ఓటింగ్, రెండోది జనరల్ బాడీ మీటింగ్, సర్వసభ్య సమావేశం, షేర్ హోల్డర్స్ ది మీటింగ్ పెట్టి షేర్ హోల్డర్స్ ని కూడా మళ్ళీ ఓటింగ్ పెట్టి మెజారిటీని బట్టి నిర్ణయం చేస్తారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.